त्वर में पीआरसी उद्योग समस्या परिष्करिस्तम उद्योग संघाल ऐकासा नायक केसीआर हामी इच्चिंदट नेडो रेपो असेंबली प्रकटिस्तामनी चेप्पारन्न नेतलु ఒక పని చేయపోయారు మంచిగా అప్పుడే ఒక పాలకేర ఉండదుగా పాల సెంటర్కి వెళ్ళి పెద్ద క్యాన్ తీసుకుపోయి మీద వైపోయారు ఇంకా బయటకు వచ్చినాక ఎందుకు ఆల్రెడీ కేసీఆర్ హామీ ఇచ్చిందని ఆరు ఆ ఇంట్లోనే పోస్తే అయిపోతుండే పాలకేంతోని ఇది కలుసుడు బయటకు వచ్చుడు కలుసుడు బయటకు వచ్చుడు ఇదే పనిగా అంత ఇది పేడ్ బ్యాచ్ అండి ఇది టోటల్ కేసీఆర్ ద్వారా లబ్ధి పొందిన ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే ఇగో ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ ఈమె కూకట్పల్లి నుంచి ఎల్బి నగర్ కు ట్రాన్స్ఫర్ గాగనే మళ్ళా సాయంత్రానికి మళ్ళా కూకట్పల్లి ట్రాన్స్ఫర్ అవుతది మళ్ళా ఆమె భర్తకి సర్వీస్ పొడిగింపు జరుగుతది మిగతా వాళ్ళందరికీ ఇట్లా ఇక శ్రీనివాస్ గౌడ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు కదా త్వరలోనే వేతన సవరణ కమిషన్ తో పాటు మధ్యంతర భృతిని सीएम केसीआर ప్రకటిస్తామని తెలిపిండట ఉద్యోగులు పెన్షన్దారుల ఆరోగ్య పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని హామీ ఇచ్చిండట మరి ఇంతకాలం ఆ ఉద్యోగులకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ఆ ఏందది ఉంటది కదా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మరి ఎందుకు ఇంప్లిమెంట్ గాలే ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ జర్నలిస్టులకు కూడా పెట్టిండు జేహెచ్ఎస్ అని నాలుక గీక్కుంటుంది కూడా మనకి రావాలి ఆ కార్డులు అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో గురువారం తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాసా చైర్మన్ రాజేందర్ ప్రధాన కార్యదర్శి వి మమత టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ టీఎన్జీఓల అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్ సీఎంను కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు పాలకేన కూడా తీసుకుపోతే అయిపోతుండే కదా అట్లే బోర్లిస్తే అయిపోతుండే పాలాభిషేకం ఇంతకాలం ఏమైంది ఒక్కసారి నా హర్షవర్ధన్ రెడ్డి కాల్ చేద్దాం గుడ్ మార్నింగ్ హర్షవర్ధన్ రెడ్డి గారు మీరు లైవ్ లో ఉన్నారు ఇది ఏంటి నిన్న మళ్ళా పుష్పగుచ్చం ఇచ్చినట్టుగా మీ ఉద్యోగ సంఘాల నాయకులు మమత గారు శ్రీనివాస్ గౌడ్ గారు మన రాజేందర్ గారు మామిల్ల రాజేందర్ అదే అంటున్నాగా నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆయనట హామీ ఇచ్చిండట ఈ అసెంబ్లీలో పెడతాం అది ఇదని అట్లే ఒక పాల సెంటర్ పోయి పాల క్యాన్ కూడా తీసుకుపోయి మీద పోస్తే అయిపోతుండే కదా గవర్నమెంట్ ఉద్యోగ పనిచేసి రిటైర్ అయిన తర్వాత వారికి పెన్షన్ ఇవ్వకపోతే మన్మన్లు మన్మరాలు కూడా మీద కూర్చోరు నాయన ఇదేం దరిద్రమైన బతుకు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడి సిపిఎస్ ఉద్యోగులు అందరినీ కూడా ఉద్యమంలోకి తీసుకున్నాడు అందులో ఇంకొకటి ఏముందని అంటే 2003 డిఎస్సి ఉపాధ్యాయులు ఉన్నారు చాలా మంది ఓకే ఒక 8674 మంది ఉంటారు వాళ్లకు సిపిఎస్ తో సంబంధమే లేదు ఎందుకంటే 19-2004 లో 653-654-655 అనే జీవోల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో సిపిఎస్ వచ్చింది ఓకే కానీ 19-2004 కంటే ముందే 2003 వాళ్ళు ఎగ్జామ్ రాసినప్పుడు రిజల్ట్ వచ్చింది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వచ్చింది అంత అయిపోయింది వాళ్ళని కూడా ఈరోజు పాత పెన్షన్ లోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాము దాన్ని ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ 2018 మేనిఫెస్టోలో పెట్టింది శ్రీమతి ప్రియాంక గాంధీ గారు హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటకలో కూడా మేము చెప్పి అమలు చేస్తా ఉన్నాం పాత పెన్షన్ ను ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పిండ్రు కాంగ్రెస్ వస్తేనే ఉద్యోగుల పట్ల మొదటి సంతకం సిపిఎస్ రద్దు అనేది చెప్పిండు ఇది ఎట్లుంటదంటే ఇప్పుడు కేసీఆర్ గారి బాగా సంఘాలు ఇవి పట్టుమని 10 మంది కూడా లేకుంటారు మమత ఎమ్మడ గారి గతంలో ఉన్న టీఎన్జీఓ గతంలో ఉన్న టీజీఓ కాదు ఇప్పుడు ఉన్నది ఇప్పుడు సీఎం ప్రగతి భవన్ పోయే 3-4 టీజీఓలు టీఎన్జీఓలు కేసీఆర్ ఎన్జీఓ అని పెడితే అయిపోతుంది కేసీఆర్ ఎన్జీఓ కేసీఆర్ అదే పెట్టుకుంటారు వాళ్ళు అయ్యో మీరు చూడండి అదే పెట్టుకుంటారు నేను నిన్న చూడండి ఆ అసెంబ్లీలో మామిల్ల రాజేందర్ ను కేటీఆర్ ఏం జగ్గారెడ్డి ఎంబడి తిరుగుతున్నావు అని అడిగినట రాత్రి టీవీలో వచ్చింది ఏం తమాషా చేస్తున్నావా అట్లేం లేదు నవ్వుకుంటూనే అడిగిండంట అయితే నేను జగ్గన్న
ఒకే కంచం ఒకే మంచం అంటే మరి పార్టీలకు తెస్తున్నాం అంటే ఆ నేను తీసుకొస్తా మన పార్టీలకు అన్నారట. ఓ అబ్బో ఉద్యోగ సంఘాల టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మన పార్టీలోకి తీసుకొస్తా అని చెప్పడం అసలు సీసీఏ రూల్స్ కు విరుద్ధం బగన. ఇంకొకటి ఈ మనగాళ్ళు సీఎం కలుస్తా ఉంటారు పుష్పగుచ్చాలు ఇస్తా ఉంటారు మీరు అన్నట్టు పాల ప్యాకెట్లు చిరిమి చల్లుతా ఉంటారు. పిఆర్సి లాస్ట్ పిఆర్సి 31 నెలలు నష్టపోయింది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు. మీకు తెలుసు పిఆర్సి ఎరియర్స్ 18 భాగాలు చేసిండ్రు ఎరియర్స్ నే. సరే మాట్లాడదాం మళ్ళీ హర్షవర్ధన్ గారు డీటెయిల్ గా ఇంటర్వ్యూ చేద్దాం. అవి ఇవ్వలేదు మళ్ళీ ఇలా పిఆర్సి కమిటీ కూడా మొన్న జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి రావాలి. ఓకే ఫిట్మెంట్ అది ఆగస్టు 4వ తారీఖు లో ఉన్నాం. ఇవేం అడగారు ఉద్యోగ కలిసినాం పుష్పగుచ్చం సానుకూలంగా ఉన్నాడు నేను ఈయన పోరా డ్రామా బ్యాచ్ ఇది కేసీఆర్ బ్యాచ్. రాజేందర్ గారు మీరు జగ్గారెడ్డిని పార్టీలో జాయిన్ చేస్తానని అంటున్నారట. ఎవరు జీతం తీసుకుంటున్నావు ఆయన ఎవరు ఎవరిచ్చిన జీతం జనాలు కట్టిన ట్యాక్స్ల నుంచి జీతం తీసుకుంటున్నావు ఏంది ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు?